మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. రాష్ట్ర గిరిజన రిజర్వేషన్ల బిల్లు మా దగ్గరకు రాలేదని, పెండింగ్ లో లేదని కేంద్ర మంత్రి విశ్వేశ్వర్ తుడు మాట్లాడడానికి ఆమె తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గిరిజనులు 10% ఉన్నారని, వారికి విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం కేసీఆర్ భావించి చెల్లప్ప కమిషన్ వేశారని, ఆ కమిషన్ సూచనలు సలహాలను కేబినెట్ ఆమోదించి ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించారని వివరాలను వెల్లడించింది. పార్లమెంట్ సాక్షిగా వచ్చి అవతారాలు మాట్లాడిన విశ్వేశ్వరుడును బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే గిరిజనుల స్థితిగతులు, వాళ్ళ అవసరాలని తెలుసుకొని 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే, తెలంగాణ సిద్ధించిన వెంటనే ఈ రాష్ట్రంలో 2011 జనాభా ప్రకారం ఉన్న గిరిజనులు 10% ఉన్నారు. వారి రిజర్వేషన్స్ పెంచాలని, వారికి విద్యా ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని శాసనసభ సాక్షిగా చెల్లప్ప కమిషన్ని వేసి కమిషన్ ఇచ్చిన ప్రతిపాదన మేరకు, సూచనల మేరకు కేబినెట్లో తీర్మానం చేసుకొని 2017 ఏప్రిల్లో ప్రత్యేకంగా శాసనసభ సమావేశాన్ని నిర్వహించి గిరిజనుల జనాభా 10% ఉంది తెలంగాణ రాష్ట్రంలో, కాబట్టి రిజర్వేషన్ పెంచాలని కేంద్ర ప్రభుత్వం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.